ना पेर सय सुभानी नागभैरवपालेम कदनांदपाड़ मंडल गुंटूर जिल्ला नेनु चाला रोजुल नुंचि पोलालकु मंदुल पिचकारी चेसे स्प्रेयर्लु रिफेर चेस्ता उंटानु ఆ రిపేర్ చేసే టైంలోనే ఈ రైతులు ఏ విధంగానే సరే ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఒక హ్యాండ్ హోల్డింగ్ బూమ్ స్ప్రేయర్ అని ఒకటి తయారు చేశారు. హ్యాండ్ అది కరెక్ట్గా 50 అడుగులు కవరేజ్ చేసి 50 అడుగులు వెడల్తో పిచికారి చేసింది. అది 2007లో జరిగింది. ఆ టైంలో ఇక రైతులు ఈ ట్యాంకీలన్నీ పక్కన పెట్టి దీన్ని ఇక రెంట్ ద్వారా వేయించుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు అవన్నీ పాత మోడల్స్ అన్నీ పాత పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు 4 చక్రాలతో కొత్త రకం పరికరం పెద్ద రైతులకే కాదు చిన్న రైతులకు బాగా ఉపయోగపడింది. ఒక 15-20 నిమిషాల్లో ఎకరం పూర్తయ్యేలా దాన్ని తయారు చేశాను. ఇది రైతులు బాగా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ 4 చక్రాలు పండేవి 12 నాజిళ్ళది అయితే 32,000 అవుతుంది. అదే 2 చక్రాలు 6 నాజిళ్ళది అయితే 27,000 అవుతుంది. అదే 4 నాజిళ్ళు 2 చక్రాలది అయితే 22,000 అవుతుంది. ఇది అంతా మాన్యువల్ పవర్ తోటి నడుస్తూ ఉంటుంది. ఈ 4 వీలర్ మెగా స్ప్రేయర్ 12 నాజిళ్ళ స్ప్రేయర్ దానికి సంబంధించిన వివరాలన్నీ ఫీల్డ్లో మీకు వివరంగా చెప్తాను. ఇది 4 వీల్ సైకిల్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్ అండి. ఇది వర్టికల్గా కూడా అది నిలువు పైపులు వర్టికల్గా దానిమ్మ తోటలు బత్తాయి తోటలు 10 అడుగుల హైట్ తోటలు అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. అదే దీన్ని ఆ పైపుని హారిజంటల్గా మార్చుకుంటే కాటన్కి మిర్చికి వేరుచెనగ ఇలాంటి పైర్లకు బాగా ఉపయోగపడుతుంది. దాన్ని ఆ నాజిల్స్కి ప్రెజర్ రావాలంటే ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ ఒకటి పెట్రోల్ ఇంజిన్ 4 స్ట్రోక్ ఇంజిన్ బిగించాము. ఈ ఇంజిను 39 సీసీ ఇంజిన్ హైస్పీడ్ ఇంజిను. ఇక్కడ వాల్ ఒకటి ఉంటుంది నీళ్లు ఎక్కువ తక్కువ వదులుకోవడానికి. ఈ పైపు ద్వారా ట్యాంకీలోకి వెళ్తాయి అవుట్ డెలివరీ. ఇక్కడ ఇంకోటి సక్షన్ పైప్ ఒకటి ఉంది ఇన్లెట్ వాటర్ నీళ్లు లోపల దాక్కునేది. ఈ పైపు ద్వారా పంపులోకి వెళ్ళి ఈ 2 పైపుల ద్వారా బయటకు వస్తాయి. ఒక పైపు ఈ పైపు ఇంకో వైపు ఇలా వాటర్ స్ప్రే చేసి ఉంటాయి. ఒక వైపు అవసరం లేదనుకుంటే ఇలా ట్యాప్ ఇలా ఆపుకోవచ్చు. 2 అవసరం లేదనుకుంటే 2 ట్యాప్ కూడా ఇక్కడ ఉంటుంది అట్లా ఆపుకోవచ్చు. అప్పుడు డెలివరీ నీళ్ళు రివర్స్ ఎక్కువ వెళ్తుంటాయి. 2 ఆపినప్పుడు ఎక్కువసేపు ఆపకూడదు పంపు పగిలిపోయింది. ఇదేమో గేజ్ మీటరు ఎంత పిఎస్ఐ ప్రెజర్ బయటకు వస్తుంది ఇక్కడ ఉంది రీడింగు 10, 20, 30, 40, 50 నియర్లీ 100 పిఎస్ఐ దాకా పంపు రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ గ్రీజ్ సంబంధించినటువంటి డమ్మిలి. ఈ వీటిల్లో మనం జాగ్రత్తగా గ్రీజ్ ఉందో లేదో అయిపోయిందో చూసుకుంటూ ఉండాలి. ఈ 2 పక్కల 2 గ్రీజ్ డబ్బాలు ఉంటాయి. ఇదేమో సిలిండర్ ప్రెజర్ నీళ్లు దీంట్లో పోయి కానీ బయటికి రావు. ఈ ఎక్కువ ప్రెజర్ ఈ వాల్స్ అన్ని మూసేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఈ ట్యాంక్ పగిలిపోయింది. అందుకని వాల్స్ తెరిచే ఉంచాలి లేకపోతే దీని ట్యాంక్కి దెబ్బ. అదే ఇక్కడ ఇది ఇంజిన్ ఆయిల్ అండి. ఇది ఇంజిన్ ఆయిల్ పోయాలి. ఇది దీంట్లో ఒక 35 లీటర్ ఇంజిన్ ఆయిల్ పెట్టింది. ఇక్కడ కనిపిస్తుంటుంది మనకి ఇంజిన్ ఆయిల్ అయిపోయిందా అనేది. ఇంజిన్ ఆయిల్ అయిపోవడంతో ఇంజిన్ ఆయిల్ 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ దిగిట్టుకుండా పోసుకోవచ్చు. దీన్ని డ్రై ఆడించకూడదు. డ్రై ఆడితే పంపు లోపల వాషర్లు స్ప్రింగ్లు అన్నీ బర్న్ అయిపోతాయి. ఎక్స్రే థర్డ్ అనమాట ఆటోమేటిక్లో ఇట్లా లాగితే స్టార్ట్ అవుతుంది. ఈ చోకేజీ లాగాలి కింద కానీ చోకే అప్పుడు కానీ స్టార్ట్ కాదు. ఇదేమో పెట్రోల్ ట్యాంక్ మూత దీంట్లో 900 ml పడతాయి. 900 ml ఒక గంట ఆడుతుంది. ఒక గంటలో 3 ఎకరాలు వేయచ్చు. 1 లీటర్ వచ్చేసి 3 ఎకరాలకు పనిచేస్తుంది. ఇది ఇంజిన్ ఆయిల్ క్యాప్. 4 స్ట్రోక్ ఇంజిన్లకు ఇంజిన్ ఆయిల్ కంపల్సరీ పోవాలి. ఇంజిన్ ఆయిల్ లేకుండా ఆడిదకూడదు. ఇంజిన్ బర్న్ అయిపోయింది. ఇది ఊడదీసి దీంట్లో ఇంజిన్ ఆయిల్ 6 లీటర్ పడుతుంది. ఎప్పుడప్పుడు ఆయిల్ గేజ్ ఇవన్నీ చూసుకోవాలి. ఈ పంపు నుంచి 3 అవుట్లెట్స్ వస్తాయి. ఒకటేమో ఇలా పోయి ఈ రెక్కకు పోతుంది. రెండోది ఈ సైడ్ రెక్కకు పోతుంది. 2 వైపులు ఆన్ చేసుకోవచ్చు. 1 వైపు ఆన్ చేసుకోవచ్చు కావాలనుండి. 22 ట్యాపులు ఉంటాయి కాబట్టి. ఇది కూడా అవుట్లెట్ డెలివరీ. ఎగస్ట్రా నీళ్ళు ఏదైనా పంపులు ఎగస్ట్రా బయటకు పోవాలి కానప్పుడు ఎయిర్ ఇటుకుండా వచ్చింది. ఇది ఎంతో కొంత నీళ్ళు పోతుంటేనే పంపుకి బాగుంటుంది లేకపోతే పంపు చెడిపోవడానికి అవకాశం పెంచుకోకూడదు. ఇది 4 టైర్లు. ఇది గాలి దీని ట్యూబ్లేసి ఉంటాయి. ట్యూబ్లేసి ఉంటానా బండి దొల్లడానికి ఈజీగా ఉంటుంది. అదే ట్యూబ్లెట్ టైర్ వేస్తే మట్టి ఎక్కడికక్కడే ఆగిపోయింది. అందువల్ల ట్యూబ్ సంబంధించిన టైర్లు వేసి బిగించాము. దీన్ని ఇంతకుముందు 3 టైర్లతో బండి తయారు చేసాం. అది 3 టైర్లు నెట్టడం కష్టంగా ఉందని చెప్పి ఈ విధంగా తయారు చేసాం. ఒక చక్రం వెనకాల చక్రం పోతుంది కాబట్టి నెట్టే వాళ్ళకి పెద్దగా ఇబ్బందికరంగా ఉండదు. ఇది 50 లీటర్ ట్యాంక్. దీంట్లో ఈ 50 లీటర్ ట్యాంక్ ఒక అరెకరానికి వస్తాయి. ఇది ఫుట్బాల్ జీవామృతం లాంటి మందులు కూడా కొట్టుకోవచ్చు. ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్లో జీవామృతం లాంటి ఎలాంటి డస్ట్ వచ్చిన ఇక్కడ ఆగిపోయింది కాబట్టి జీవామృతం కూడా దీంతో పిచికారి చేసుకోవచ్చు. కషాయం ఏదైనా ఏ కెమికల్స్ కానీ ఏ రకం పొందైనా సరే దీంతో పిచికారి చేసుకోవచ్చు. పంతులు నాజిళ్ళకి వచ్చేసి ఇది 1 mm నాజిల్. 1 mm అంటే నీళ్ళు ఎక్కువ ఎకరానికి 60-70 లీటర్లతో ఈ నాజిళ్ళు సరిపోతాయి.
అదే నాజిల్ 2 mm నాజిల్ వేస్తే 100 లీటర్లు కావాలి ఎకరానికి. ఈ నాజిల్ని మార్చి ఇంకో మనకు కావాల్సిన నాజిల్ బిగించుకోవచ్చు. ఈ పైన టాప్ నాజిలు అది తైవాన్ గల్లాగా దగ్గర కావాలంటే దగ్గర, దూరం కానివ్వండి దూరం, అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఆ నాజిల్కి. కనిపించే ఎల్లో పైపులు వర్టికల్గా బిగించి ఉన్నాయి దానిమ్మ తోటలు మీర తోటలు వేయడానికి. అదే ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి భయం లేకుండా ఇలా లాక్ వేసుకు, ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ పెట్టుకొని తాటతో కూడా కట్టే పని లేదు, ఈ లాక్ దీంట్లో కూర్చుంటుంది ఘాట్లో. ఈ నాజిల్స్ ఇవి నాజిల్స్ పైకి వస్తాయి. మీకు ఇంటికి వచ్చేటప్పుడు ఎలాంటి లగేజ్ వేసుకోవాలని కూడా దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. ఎల్లో పైపులు నాజిల్కి సంబంధించిన పైపులు. రెండోది కూడా ఇలా ఇంటికి వచ్చేటప్పుడు ఇలా తగిలించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వచ్చే ఏ వాహనం వచ్చినా తప్పించుకోవడానికి ఈ మార్గం ఉంది. ఇలా దీంట్లో పెడితే పెట్టి సేఫ్ సైడ్ అనమాట, తాడు కూడా కట్టే పని లాక్ సిస్టమ్, అది ఇలా ఇలా పెట్టుకుని ఇంటికి తిరిగి రావచ్చు. అదే అసలు ముందు పనే లేదనుకుంటే ఈ పైపు కూడా ఊడ తీసుకోవచ్చు. ఈ పైపు కూడా కింద బోల్ట్ ఉంటాయి రెండు, ఊడ తీసి బండి మీద పెట్టుకొని తీసుకొని రావచ్చు అనమాట. ఈ ఎంత పైపు పని పిసికారి ముందు పిసికారి పని లేకపోతే ఇది కూడా ఊడ తీసి మొత్తం కట్టగలి ఇడిగా దాచి పెట్టుకోవచ్చు. ఈ బండిగా విడిగా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కొద్ది కొద్దిగా మేత లాంటిది ఏదన్నా కాటన్ ఇలాంటివి కానీ మిర్చి బస్తాలు కానీ తోలుకొని రావడానికి ప్లాట్ఫారం బాగా ఉపయోగపడింది. 4 కూలీల మనుషుల్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళచ్చు చైనింగ్ కూడా. ఇది 25 అడుగులు కవరేజ్ చేసింది. ఒక్కొక్క పైపు 13 అడుగులు 13 అడుగులు చెప్పిన 25 అడుగులు కవరేజ్ చేసింది. హారిజంటల్గా 25 అడుగులు వచ్చింది. హైట్ కూడా అడ్జస్ట్మెంటు, ఏ హైట్ పైర్ కావాలంటే ఇది ఇది లేపుకుంటా పోదంటే 6 అడుగులు హైట్ దాకా వేసుకోవచ్చు ముందు హైట్. ఈ బ్లూ పైపు ఇక్కడ నట్టు కూడా తీసుకొని రెండు పక్కల పైకి ఇక్కడ బెజ్జాలు ఉంటాయి, బెజ్జాలు బిగించుకుంటా పోతుంటే ఏడ కావాలంటే ఏ హైట్ కావాలంటే హైట్ బిగించుకోవచ్చు ఈ బెజ్జాలు. ప్రస్తుతం నేను తయారు చేసింది 10 నాజిళ్ళ స్ప్రేయరు. అదే 6 నాజిళ్ళు కావాలంటే 6 నాజిళ్ళు, 4 నాజిళ్ళు కావాలంటే 4 నాజిళ్ళు, ఇలా రైతు ఇష్టాన్ని బట్టి కూడా తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతు యొక్క ఫైనాన్స్ దీన్ని బట్టి కానీ అతని పొలాన్ని బట్టి కానీ 4 నాజిళ్ళ 6 నాజిళ్ళ 10 నాజిళ్ళ ఏది కావాలంటే అది తయారు చేసేస్తాం. 4 నాజిళ్ళు అయితే 4 చక్రాలు అవసరం లేదు, 2 చక్రాలే సరిపోతాయి. ఇలా రైతు అవసరాన్ని బట్టి తయారు చేసేస్తుంటాం. నాజిళ్ళు కూడా 6 కావాలంటే 6, మొత్తం కలిపి 12 నాజిళ్ళు ఉంటాయి. అది ఇంకా ఎక్కువ నాజిళ్ళు పెట్టమన్నా పెడతాం అనమాట, ఇంకా 2-3 నాజిళ్ళు అవకాశం ఉంటుంది. చేలి తొందరగా ఎక్కువ నాజిళ్ళు పెరిగే కొద్ది పొలం కలిసి వచ్చింది, తొందరగా అయిపోయింది. దీనివల్ల ఉపయోగాలు అవి. ఇవి నాజిళ్ళు ఎంత ఎడలుపు కంటే అంత ఎడలు మార్చుకోవచ్చు అండి. పైపు కూడా ఇదిగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అంగుళాలు, అదే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మార్చుకుంటే 36 అంగుళాలు, ఇక్కడ మార్చుకుంటే 45 అంగుళాలు, అలా ఆయన ఇష్టం. ఎన్ని అంగుళాలు డిస్టెన్స్ కావాలంటే నాజిల్ని నాజిల్ టు నాజిల్ ఇలా మార్చుకోవచ్చు. అదేవిధంగా అడుగు కావాలన్నా మార్చుకోవచ్చు అడుగు. ఈ షూటర్ నాజిల్ అంటారు, ఇది ఎక్కువ దూరం కొట్టింది గన్లాగా. ఈ నాజిల్ షూటర్ నాజిల్ అంటారు, ఎక్కువ దూరం స్ప్రే చేసింది. ఇది బిగించుకునే విధానంలో అది ఇట్లా ఇట్లా ఊడదీస్తేనే దూరం పోయింది, బిగిస్తేనే దగ్గరలో పడుతుంది ఈ షూటర్ నాజిల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక గజం స్ప్రే కలిసి వచ్చింది. అది అదేవిధంగా 2 పక్కలు కూడా ఉంటుంది. ఈ నాజిల్ మాత్రం 30 అంగుళాలు కానీ 45 అంగుళాల వరకు ఈ హోల్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ బిగించుకోవచ్చు. కింద బోల్ట్ నట్టు ఉంటుంది, నట్టు కూడా తీసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ దాన్ని తీసుకొని అతని ఇష్టం. 2 అడుగులు ఎడలపు కానించి 48 అంగుళాల వరకు ఎలా కావాలంటే అలా బిగించు ఈ హోల్స్ ఉంటారు. ఈ పైపులు ఈ క్లాంపులు సెట్టి బిగించి ఉంటుంది, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా బిగించుకుంటూ ఉండాలి. ఈ పైపు కూడా చాలా స్టాండర్డ్ పైపు నా. ఈ క్లిప్లు క్లాంపులు బిగించి ఉంటాయి, ఎప్పటికప్పుడు లోపల గమ్ వేసి ఉంటుంది, ఎప్పటికప్పుడు చూసుకుంటా ఈ క్లాంపులు లూజ్ అయితే రిలీక్ వచ్చింది అక్కడ బిగించుకుంటూ ఉండాలి. 6-7 సైజు రెంచి కావాలి దీనికి, అది ఒకటి గమనించాలి. ఇది 4 చక్రాలతో కూడినటువంటి బండి అండి. ఈ బండి ఖరీదు 32,000 అవుతుంది. దీనికి 12 నాజిళ్ళు వస్తాయి, 8-6, 8-6. ఇది కృష్ణా జిల్లాకు చెందిన ఒక రైతు దీన్ని ఈ విధంగా నాకు తయారు చేసి పెట్టాను. ఈ మోడల్తో దీన్ని తయారు చేశాం. అదేవిధంగా ఇంకో రైతు 3 చక్రాలది కావాలన్నా 2 చక్రాలది కావాలన్నా 6 నాజిళ్ళది అయితేనేమో 27,000, 4 నాజిళ్ళది అయితే 22,000, ఇలా రకరకాల రేట్లతో ఉన్నాయి. ఇంకా దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ గన్ను కూడా వర్షంలో బండి చేలోకి పోదు కాబట్టి తడిగా ఉన్నప్పుడు ఈ గన్ను ద్వారా దీనికి 150 అడుగులు పైపు ఇస్తాం. బండి చేలోకి పోయలేని పరిస్థితుల్లో రోడ్డు మీద బండి పెట్టుకొని ఈ గన్ను ద్వారా స్ప్రే చేసుకుని కూడా ఇంటికి రావచ్చు. అలా దీనివల్ల ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది ఈ బండి. ఈ 4-వీల్ స్ప్రేయరు మనిషిని నడితే కానీ ముందు కదలదు.
ఇంకా ఎవరైనా సరే మనిషి నెట్టడం కొంచెం కష్టంగా ఉందనిపించుకుంటే ఎవరైనా రైతు ముందుకు వస్తే దీన్ని నెట్టే పని లేకుండా ఇంజన్ ద్వారా కానీ బ్యాటరీ ద్వారా కానీ దీనికి అమర్చి బండి దానంతా అదే పోయే విధంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా వచ్చి ఆర్డర్లు డబ్బు పెట్టుకోగలిగే రైతు ఉంటే ఆ విధంగా కూడా నేను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు అలాంటి శ్రమ ఉండదు రైతుకి, దాని తర్వాత పోతూ ఉంటుంది. ఆపరేటర్ ఓన్లీ హ్యాండిల్ సరి చేసుకుంటూ ఉంటుంది. దీనికి అంతకన్నా ఇంకా వేరే ఈజీ మార్గం లేదు. ఇలాంటి బళ్ళు, కొత్త రకం బళ్ళు తయారు చేయాలంటే మా తమ్ముడు చిన్నసుబాని గారు దీన్ని బాగా సహకరిస్తారు. చేదోడు వాదోడుగా ఉంటాడు అతను. లేకపోతే ఇలాంటి పనులు చేయడం చాలా కష్టం. రైతు నేస్తం వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.